అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు. మా సినిమా అల్లుడు సీన్ని ప్రజలకి అత్యంత చేరువగా తీసుకెళ్ళింది మీరే. ఈరోజు ఈ అనూహ్యమైన విజయం ఇది, దానికి మీ పాత్ర చాలా పెద్దది. దాంట్లో మీ అందరికీ నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. ఫ్యామిలీ ఆడియన్స్కి విపరీతంగా నచ్చింది. అంటే టికెట్స్ ఆబ్లిగేషన్స్ కూడా 20 టికెట్లు 30 టికెట్లు ఇలా అడుగుతున్నారు అందరూ. అది చాలా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఏలూరు, గుంటూరు ఇటువంటి స్టేషన్స్లో, చాలా స్టేషన్స్లో థియేటర్స్ పెంచారు మ్యాట్నీ నుంచి. అత్యద్భుతమైన, అంటే నా సినిమాలు బేసిక్గా ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఆది, దాని తర్వాత ఠాగూర్, ఈ రెండు సినిమాలు నైజాంలో చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దాని తర్వాత కంపారిటివ్గా ఒక వైజాగ్ జిల్లానో లేకపోతే ఒక సీడెడ్తోనో పోలిస్తే కంపారిటివ్గా దాని పారామీటర్లు ఇప్పుడు కలెక్షన్స్ రాలే, ఎస్పెషల్గా హైదరాబాద్ సిటీ ఈ నైజాం ఏరియాలో. ఈ సినిమాకి అసలు వాటిలన్నిటికన్నా ఉధృతంగా ఉంది. అసలు ఇవి మేమెవరూ ఎక్స్పెక్ట్ చేయని కలెక్షన్స్. అసలు చాలా 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 ఆనందంగా ఉంది. అలాగే కొత్త అబ్బాయి మా శ్రీనివాసుని కూడా, ప్రేక్షకులందరూ ఒక కొత్త హీరోని కాకుండా ఒక పెద్ద హీరోని, ఒక 10 సినిమాలు చేసిన ఒక పెద్ద హీరోని రిసీవ్ చేసుకున్నట్టు రిసీవ్ చేసుకున్నారు. నేను, నా నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు, మేము పెట్టుకున్న ఆశలు ఆ అబ్బాయి మీద, ఆ అబ్బాయిని లాంచ్ చేయాలనే మా సంకల్పం, మా ఇది ప్రేక్షకులు నెరవేర్చారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. బీసీల్లోకి వెళ్ళడానికి రీజన్ కూడా అండి, బీసీల్లో నా సినిమాలు చాలా బాగా ఆడాయి, ఎప్పుడు కూడా చాలా బాగా ఆడాయి బీసీల్లో. ఫస్ట్ వినాయక్ సినిమా బాగుంటుందనే కాన్ఫిడెన్స్తో ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళకి నచ్చింది. నచ్చింది ఈ సినిమాలో అన్ని అంశాలు, అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ, అందరి యూత్కి అందరికీ నచ్చే అంశాలు అన్నీ మేము పొందుపరచడం జరిగింది సినిమాలో. అండ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్, ఇంతవరకు ఏ తెలుగు సినిమాలోనూ రాని లొకేషన్స్. ఆ లొకేషన్స్ అవన్నీ కూడా ప్రేక్షకులకి చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. మెయిన్ హైలైట్గా చెప్పేది, ఇందులో మేము బంగీ జంప్ ఒకటి షూట్ చేసాం, అది నెక్స్ట్ ఒక ఫ్లైట్ స్టేజ్ ఒకటి తీసాం, అది ఒక జపాన్లో తీసింది, ఒకటి బొలేవియాలో తీసిన సాంగ్. ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుతున్నారు, అంటే కన్నుల పండుగగా ఉంది. అందరు ఫ్యామిలీస్తో కూర్చొని చూస్తే గలగలగలమంటూ నవ్వుకుంటూ, బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ, సమంత, తమన్నా, అసలు ఫుల్ స్టార్ క్యాస్ట్తో ఒక సినిమా, ఒక పెద్ద సినిమాని, ఒక చక్కటి ఎంటర్టైనర్ని చూసిన ఫీలింగ్ కలిగింది అందరికీ. ఈ హీరోని ఫస్ట్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఏదో హీరోని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం కదా అని పెద్ద పెద్ద డైలాగ్స్, పొడి చేయడాలు, నరికేయడాలు ఇలా కాకుండా చాలా అందంగా అల్టర్ చిల్లర్గా సరదా సరదాగా తీసుకెళ్తూ కథలోంచి హీరో అవ్వాలి అని. బంగీ జంప్ ఎపిసోడ్ అయితే ఈ సినిమా కథకు అవసరం లేదు, అది ఇంకోలా కూడా చేయొచ్చు. బంగీ జంప్ మేము చేసిన ఎపిసోడ్ ఇంకోలా కూడా చేయొచ్చు. ఒక హీరో, ఒక అపార్థం చేసుకున్న హీరోయిన్ను హీరోని మళ్ళీ అర్థం చేసుకోవాలి, కానీ ఒక MI4లా ఉండాలనే నా ఫీలింగ్. అలాగా ఉండాలి హీరోని, ఒకలాగా లిఫ్ట్, అక్కడికి వచ్చేసరి లిఫ్ట్ అవ్వాలి హీరో సెకండ్ హాఫ్లో అన్నీ కావాలని పెట్టిన ఐటమ్ అది. అలాగే మీరు క్లైమాక్స్కి వచ్చేసరికి ఇప్పుడు చేజ్ లేకుండా మేము ఆగిన చోట ఫైట్ కూడా చేయొచ్చు, కానీ ఓ హీరోకి బైక్ రైడ్ వచ్చు, అంటే హీరోని ప్రొజెక్ట్ చేయాలి, ఒక చేజ్ పెట్టడం. అలాగా ఐటమ్స్ అన్ని డిజైన్ చేసాం. ఒక హీరోని లాంచ్ చేసేటప్పుడు అంత ఖర్చు పెట్టాను, ఒక నిర్మాత ఖర్చు పెడుతున్నప్పుడు అది ఖర్చు స్క్రీన్ మీదకి రావాలంతే, అది హీరోకి ప్లస్ అవ్వాలి. ఆ డిజైనింగ్ అంతా కూడా ఆ హీరోని, మీరు క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు హీరోకు, మీరు, నేను థియేటర్లో ఆశ్చర్యపోయా, అల్లుడు సీన్ సాంగ్ వస్తుంటే ఒక పెద్ద హీరో సినిమా, ఒక మాస్ సూపర్ హిట్ అయిపోయిన సినిమాకి ఎలాగైతే విజిల్ చేస్తారో అలా విజిల్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అండి, నాకైతే చాలా, అందరికీ, మా టీం అందరికీ ఒక తృప్తిని, ఒక ధైర్యాన్ని, ఒక దీన్ని ఇచ్చిన సినిమా. అంటే కొత్త హీరోకి మేము యాక్చువల్గా ప్రెజర్ ఇచ్చామని అనుకోవద్దు, అసలు ప్రెజరే ఇవ్వలే, కొత్త హీరోకి మంచి ప్లెజర్ ఇచ్చాం.
ఈరోజు ఎవరు ఒక హీరోకి ఖర్చు పెట్టట్లేదని బాధలో ఉన్నారు, అందరూ ఖర్చు పెట్టట్లేదని ఫీల్ అవుతున్నారు. అలాంటిది ఫస్ట్ సినిమాకే ఇలాంటి ఇది రావడం నిజంగా హీజ్ ఎ లక్కీ పర్సన్. లక్కీ అంటే నెక్స్ట్ చేసేవాళ్ళు కూడా ఓకే మనం ఈ అబ్బాయి మీద మనం ఎంత డబ్బు పెట్టి మనం చేస్తే మనకి తిరిగి వస్తుందనే ఒక ఒక ధైర్యాన్ని క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇది నేను నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, దాని తర్వాత హీరోగా చేద్దాం అనుకున్న తర్వాత చూశాను. మా ఓపెనింగ్ రోజు కూడా ఇంత మేము షూటింగ్ ప్రారంభించినంత మ్యాన్లీగా నాకు అనిపించలేదు. నాకు మా ఓపెనింగ్ రోజు ఇంకా చిన్నపిల్లలా ఉన్నాడు అనే ఫీలింగ్ ఉంది. అది అలా అలా లేట్ అయ్యి ఒక సాంగ్ షూట్ చేసి చూపించేసరికి నాకు అసలు మ్యాన్లీగా అనిపించాడు. చాలా మ్యాన్లీగా ఒక అసలు టక్ టక్ మని చేసేస్తున్నాడు. నేను అప్పుడు అనుకున్నా ఓకే ఈ అబ్బాయి స్టార్ మెటీరియల్ అని నాకు అనిపించింది, మనస్ఫూర్తిగా అనిపించింది. అది నిన్న మేము లైవ్కి వెళ్ళినాం, వెళ్తే అందరూ చాలా హ్యాపీగా ఫోన్ చేసేవాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు. అతనితో ఏదో ఒక ఈ 3 రోజుల్లోనే ఫోన్ చేసుకున్నంత బాగా మాట్లాడుతున్నారు చాలామంది. అబ్బాయికి ట్రైనింగ్ చాలా చోట్ల, అంటే వియత్నాంలో ఫైట్స్ నేర్చుకున్నాడు, ఇక్కడ హైదరాబాద్లో బాంబేలోనే యాక్టింగ్ నేర్చుకున్నాడు, ఎల్ఏ లాస్ ఏంజెల్స్లో యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఎక్కడ ఏది బెస్ట్ అయితే అక్కడికి పంపించి నేర్పించాడు సురేష్ గారు. అదంతా కూడా సినిమాకి ఈరోజు హెల్ప్ అయ్యి ఆడియన్స్ అందరూ ఒక కొత్త హీరోని కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరోని చూస్తున్న ఫీలింగ్ ఉందనేది మొత్తం అందరూ మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న నా హీరోలు కానీ అందరూ కూడా నాకు ఫోన్ చేసి ఈ కలెక్షన్స్ గురించి దాని గురించి చాలా ఆనందపడుతూ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అందరికీ నా కృతజ్ఞతలు. అంటే రిలాక్స్ అంటే ప్రమోషన్, ఈ ప్రమోషన్ దీనిలో ఉన్నాం. మీడియా కూడా మా సినిమాకి ఒక కొత్త హీరోతో చేస్తున్న ఈ సినిమాకి మీడియా కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. చెప్తా ముందు ఒక నెల హ్యాపీగా ఉండాలి, ఫస్ట్ ఒక నెల హ్యాపీగా ఉండాలి, ఆ తర్వాత చెప్తా. ఎస్ ఫస్ట్ సాంగ్స్, ఫోటోగ్రఫీ, మంచి కామెడీ, మంచి కథ, మంచి డైలాగ్స్, ఎవ్రీథింగ్. బ్రహ్మానందం గారు, సమంత, తమన్నా, సాంగ్స్, విజువల్స్, అది ఎవ్రీథింగ్. ఐ ఫీస్టింగ్ ఫిల్మ్ ఇది. బ్రహ్మానందం మరోసారి బత్రా చేశారు. ఎస్ ఇంపుల్ నేను డిజైన్ చేసిన మొత్తం అందరూ కూర్చుని నాకు కథ చెప్పినప్పుడే బాబీ కథ చెప్పాడు నాకు. చెప్పిన రోజే డింపుల్ అని పేరు తోనే చెప్పాడు నాకు కథ చెప్పినప్పుడు. నేను బాగానే ఉందని ఉంచాను పేరు మామూలుగా, కానీ థియేటర్లో మాత్రం డింపుల్ అంటే నవ్వుతున్నారు, బాగా నవ్వుతున్నారు.